మన దేవుని కోసం ఎంత కష్టపడగలుగుతున్నా. ఈ లాక్డౌన్ లో కూడా దేవుని సన్నిధికి మానకుండా వెళ్ళావా? వెళ్ళలేదే. ఈ లాక్డౌన్ లో కూడా దేవుణ్ణి ఆగకుండా స్తుతించావా? స్తుతించలేదే. తినడానికి మాత్రం ప్రతిరోజు తినేస్తున్నాం, తాగడానికి మంచినీళ్ళు తాగేస్తున్నాం, ప్రతిరోజు అవి లేకపోతే జీవించలేకపోతున్నాం. దేవుని వాక్యం లేకపోతే జీవించలేను కదా అని పరిశీలన చేసుకో. కానీ జీవించేస్తున్నాం, జీవించగలను అనుకుంటున్నాం అంతే. దేవుని వాక్యం లేకపోయినా పర్లేదు, దేవుడికి అన్ని విషయాలు తెలుసు. నేను నిద్రపోతున్నానని దేవుని తెలుసు. అయ్యా నా ఒళ్ళు అలసిపోయిందని నీకు తెలుసు కదా, అన్ని నీవే చూసుకో అని దేవునికి అప్పగిచ్చేస్తానమ్మా. దేవుడు ఒకవేళ ఈ ముక్కు పని చేయకుండా ఆపితే చచ్చిపోతాం కదా. ఒక్కసారి ఆలోచించుకో, ఈ ఆక్సిజన్ కరువు అయ్యి ఎంతమంది చనిపోలేదండి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల. ఈ మాట లేని వారు మోగవారు ఎంతమంది ఎంత బాధపడుతున్నారండి. ఎవరైనా కొట్టినా అడగడానికి కూడా లేక ఎంత అయోమయమైన స్థితికి వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు కోసం వాడబడాలి. ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకో, అయ్యా ఈ కళ్ళు ఇచ్చావంటే నీ వాక్యాన్ని చదవడానికి, అయ్యా ఈ నోరిచ్చావంటే నీ వాక్యాన్ని మాట్లాడడానికి, లేకపోతే నీ వాక్యం గురించి అనేక మందికి చెప్పడానికి, అయ్యా ఈ నాలిక పెదాలు ఇవన్నీ ఉపయోగించి నీ కోసమే వాడతానయ్యా. ఈ చెవులు ఇచ్చావంటే ఈ లోకానుసారమైన వార్తలు వినడానికి కాదయ్యా, నీ మాటలు వినడానికి ఉపయోగిస్తానయ్యా. అయ్యా ఈ ముఖ దర్శనము నీకు చూపిస్తానయ్యా అని ఉదయకాలం లేచి ఆయనకి నీ ముఖాన్ని చూపించగలుగుతున్నావా? మనుషులకు చూపిస్తున్నావేమో, ఎవరు నీకేమి చేయలేరండి, ఎవరు నీకేం చేయలేరు, ఎవరు నీకేం చేయలేరు. దేవునికి చూపించు, దేవుని సన్నిధికి తీసుకువెళ్ళు, దేవుడి నీకు గొప్ప కార్యాలు చేస్తాడు.